ఆ శరభంగ మహర్షి, రామా చూడు నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నాను అని అగ్నిహోత్రాన్ని వ్రీల్చారు. వ్రీల్చి అందులో నెయ్యి పోసి ఒక్కసారి ఆ హోమాన్ని చేసి ఆ హోమంలో అగ్ని బాగా ప్రజ్వలిన తరువాత అందులోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే సీతారామ లక్ష్మణులు చూస్తున్నారు. చూస్తుంటేట తస్య రోమాణి కేశాంశ్చ, ఆయన వెంట్రుకలు ఆ శరీరం మీద ఉన్న చిన్న చిన్న రోమాల దగ్గర నుంచి ఎముకల దగ్గర నుంచి అన్ని కాలి బూది అయిపోయి ఆ అగ్నిహోత్రంలో పడిపోయాయి. ఆ బూది కుప్ప కింద అగ్నిహోత్రంలోకి ఆయన పడిపోగానే అగ్నిహోత్రుని యొక్క కాంతితో సమానంగా కౌమార వయస్సుతో ఉన్న పిల్లవాడిగా, 15 ఏళ్ల పిల్లవాడిగా అగ్నిగుండంలోంచి పైకొచ్చి ఆ శరీరంతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే చతుర్ముఖ బ్రహ్మగారు సభాభవనంలోకి వస్తున్నటువంటి శరభంగుణ్ణి చూసి స్వాగతం మహర్షి రండి అన్నట్టు. అంటే వెళ్ళి ఆయన ఉచితాసనం మీద కూర్చున్నట్ట శరభంగుడు. అంత గొప్ప తేజోవంతులై అంతటి మహాత్ములైనటువంటి వారితో వారి యొక్క దర్శనాన్ని పొందాడు మహానుభావుడు. అప్పుడు ఆ మిగిలినటువంటి ఋషులందరూ కూడా ఆ శరభంగుని యొక్క ఆశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళు ఒకళ్ళు కాళ్ళు వైఖానసులు, మాలకిల్యులు, సంప్రక్షాళులు, మరీచివులు, పెక్కుమంది ఆశ్వకుట్టులు, ఆ తర్వాత పత్రాహారులు, దంతోలూఖలు, ఉన్మజ్జకులు, గాత్రశయ్యులు, ఆశయులు, రకరకాలైనటువంటి పేర్లతో రకరకాల సంప్రదాయాల్లో ఉండేటటువంటి ఋషులందరూ కూడా రాముడి చుట్టూ చేరి వాళ్ళన్నారట, అధర్మస్తు మహాంస్తాత భవేత్తస్య మహీపతేహే యో హరేత్ హరేత్ బలిషడ్భాగం నచ రక్షతి పుత్రవత్. పన్నులలో ఆరో వంతు ఎలా కట్టించుకుంటాడో అలాగే మేము చేసేటటువంటి యజ్ఞాల్లోంచి కూడా రాజైనటువంటి వాడికి ఆరవ వంతు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రజల ఆదాయంలోంచి కూడా పన్ను ఆరవ వంతు కట్టించుకుంటున్నాడు. కట్టించుకున్నటువంటి రాజు కాపాడి తీరాలి ప్రజల్ని. హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఏవి జరుగుతాయో అందులో నాలుగో వంతు ఎడుతుంది, ప్రజల యొక్క ఆదాయంలో ఆరో వంతు ఎడుతుంది. ఇవి పుచ్చుకున్న రాజు కేవలం భోగం అనుభవించడానికి కాదు, వాళ్ళని రక్షించాలి. కాబట్టి రామ, నువ్వు మమ్మల్ని రక్షించి తీరాలి. యత్కరోతి పరం ధర్మం మునిర్మూల ఫలాశన తత్ర రాజ్ఞశ్చతుర్భాగ ప్రజాధర్మేణ రక్షత. మా తపస్సులో నాలుగవ భాగాన్ని ఉత్తినే పుచ్చుకోకూడదు, మమ్మల్ని రక్షించి పుచ్చుకోవాలి. కాబట్టి నాయన, ప్రత్యేకించి ఈ పంపా సరోవర ప్రాంతంలో మందాకిని నదీ తీరంలో ఉండేటటువంటి వాళ్ళని, చిత్రకూట పర్వతం మీద ఉండేవాళ్ళని రాక్షసులు విపరీతంగా వేధిస్తున్నారు. మేమందరం కూడా తతస్వాం శరణార్థంచ శరణ్యం సముపస్థితాః పరిపాలయనో రామ వధ్యమానాన్ విశాచరైహి. మేము శరణాగతి చేస్తున్నాం, నువ్వు వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టి మమ్మల్ని కాపాడవలసింది. అంటే రాముడు అన్నాడు, నైవమర్హదమాం వక్తుం అజ్ఞ ఆజ్ఞాప్తోహం తపస్వినాం. మీరు నన్ను అర్థించకూడదు, మీరు నన్ను ఆజ్ఞాపించాలి. కాబట్టి తప్పకుండా నేను మిమ్మల్ని కాపాడి తీరుతాను. బహుశ దశరథ మహారాజు గారు నన్ను అరణ్యవాసానికి పంపించడం అనేటటువంటి ఈ కోరిక యాదృచ్ఛికంగా, అంటే దైవము యొక్క అనుగ్రహంగా ఈ రాక్షస సంహారానికి మిమ్మల్ని రక్షించడానికే వచ్చిందేమో, కాబట్టి నేను తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాను అని ఆ తాపసులందరినీ తీసుకుని సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం దాని శోభ చూసి ఎంతో సంతోషించారు. ఆయనకి నమస్కరించారు, కూర్చోబెట్టారు, కందమూలాలు ఇచ్చారు, అక్కడే స్నానాలు చేశారు, ఆ రాత్రి అక్కడే వసించారు. ఆ సుతీక్ష్ణుని యొక్క వైభవాన్ని చూశారు. ఇక్కడికి గుంపులు గుంపులుగా మృగాలు వస్తుంటాయి, అవి వచ్చి వెళ్ళిపోతుంటాయన్నారు. రామా, నువ్వు ఇక్కడే ఉండు, 14 ఏళ్ళు అన్నారు. నేను ఇక్కడ ఉంటే అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయేమో అని నేను మృగములను నా బంగారు పొందులున్న బాణాలతో సంహారం చేస్తే మీ మనసుకి ఖేదం కలగచ్చు, కాబట్టి నేను వేరొక ప్రాంతంలో ఉంటానన్నారు. ఆయన దగ్గర శలవబుచ్చుకున్నారు. ఆ మహర్షులందరితోటి కలిసి రాముడి వెనక ఈ ఋషులందరూ బయలుదేరారు. అందరూ కలిసి దండకారణ్యంలో వెడుతున్నారు. వెడుతుంటే సీత మంది రాముడితోటి ఈ సంభాషణ చాలా గొప్ప సంభాషణ అండి. ఆవిడంది, అయం ధర్మ సుసూక్ష్మేణ విధినా ప్రాప్యతే మహాన్ నివృత్తేన తు శక్యోయం వ్యసనా తమజాదిహ. చాలా సూక్ష్మ బుద్ధితో చూస్తే కామజములైనటువంటి వ్యసనముల నుండి బయటపడి మనిషి నిలబడడం అన్నది చాలా కష్టం. మూడు వ్యసనములు మనుష్యుల్ని బాధిస్తూ ఉంటాయి. త్రీణ్యేవ వ్యసనాన్యాత్ర కామజాని భవంత్యుత మిథ్యావాక్యం పరమకం తస్మాద్గురు తరావుభౌ పరదారాభిగమనం
వినా వైరం చ రౌద్రత మిథ్యావాక్యం నతే భూతం న భవిష్యతి రాఘవ కుతోభిలాషణం స్త్రీణాం పరేషాం ధర్మనాశనం స్వదార నిరతస్వ స్వదార నిరతస్త్వం చ నిత్యమేవ నృపాత్మజ ధర్మిష్టః సత్యసంధశ్చ పితుర్నిర్దేశకారకః సత్యసంత మహాభాగ శ్రీమన్ లక్ష్మణపూర్వజ తయి సత్యం చ ధర్మశ్చ తయి సర్వం ప్రతిష్ఠితం. రామ మూడు వ్యసనములు మనిషిని బాధ పెట్టేటటువంటివి. మొట్టమొదటిది అన్నిటికన్నా భయంకరమైంది అసత్యాన్ని మాట్లాడడం. రెండోది పరస్త్రీ యందు వ్యామోహాన్ని కలిగి ఉండడం. మూడవది ఏ క్రోధము పొందడానికి అవకాశం లేకుండా కారణం లేకుండా తగినంత కారణం లేకుండా అవతల వాళ్ళ మీద తను పగ పెంచుకోవడం. రామ మీరు అసత్యం ఆడరు అన్న విషయం లోకవిదితం. మీరు ఎన్నడు అసత్యం ఆడరు. మీకు పరదారుల యందు అనురక్తి కూడా లేదు. మీకంటూ అనురక్తి ఉంటే ఒక్క స్వభార్య యందు, నా యందు మాత్రమే ఉంది. మీరు ఏకపత్ని వ్రతులు నాకు తెలుసు. కానీ నాకు ఒక విషయం అనిపిస్తోంది, ఇవాళ మీలో నిష్కారణంగా మీతో వైరం పెట్టుకోవడానికి లేదా మీరు వైరం పెట్టుకుని రౌద్ర ప్రవృత్తి చూపించడానికి తగిన కారణం లేని వారి యందు మీరు కోపంతో ఉన్నారేమో, మీరు తప్పు చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. ఎందుచేతనంటే రాక్షసులు మీకేం అపకారం చేశారు? వాళ్ళు మీ జోలికి ఏమైనా వచ్చారా? వాళ్ళేం రాలేదు. మీరిప్పుడు అరణ్యానికి ఎందుకు వచ్చారు? 14 సంవత్సరములు వనవాసానికి వచ్చారు. వనవాసానికి వచ్చిన వారు ఏం చేయాలి? తపస్సు చేస్తూ గడపాలి. మీరేం చేస్తానంటున్నారు? ధనస్సు బాణాలు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన వారు ఏం చేస్తున్నారు? రాక్షస సంహారం చేస్తానని మునులకు మాటిచ్చారు. ఇప్పుడు మునులకు మాటిచ్చానని చెప్పి మీరు క్రూర మృగాల్ని చంపి రాక్షసుల్ని చంపితే వాళ్ళు మీ మీద కక్ష పెట్టుకుంటారు. కక్ష పెట్టుకున్న తర్వాత ఈ పరిణామాలు ఎక్కడికి విడతాయో మనకు తెలియదు. మీరు అసలు ఈ ధనస్సు బాణాలు ఎందుకు పట్టుకురావాలి? ఇవి పట్టుకురావడం వల్లే మీకు మీకు నేను అభయం ఇస్తున్నాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, ఆ రాక్షసుల్ని చంపుతాను అని మీకు అపకారం చెయ్యని రాక్షసుల ఎడల మీరు రౌద్ర ప్రవృత్తిని పెంచుకుంటున్నారు. కాబట్టి ఈ ధనుర్బాణాలని పక్కన పెట్టేసి మీరు తాపసిగా జీవితాన్ని గడిపితే బాగుంటుంది. రాక్షస సంహారం మీకెందుకు రామా? ఎందుకు మాట ఇచ్చినట్టు మీరని అడిగింది. అడుగుతూ ఆవిడంది, నేను మీతో ఒక మాట చెప్తాను, ఈ 14 ఏళ్ళు పూర్తయి అయోధ్యకు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ధనుర్బాణాలని పట్టుకోండి. పురాకిల మహాబాహో తపస్వీ సత్యవాక్చుభి. పూర్వకాలంలో ఒక మహానుభావుడు సత్యసంధుడు, ఒక ఆయన తపస్సు చేసుకునేవాడు. ఆయన తపస్సుని భగ్నం చెయ్యాలి అని ఇంద్రుడు అనుకున్నాడు. కర్తుమింద్ర ఇంద్రశచీపతి తస్యైవ తపసో విఘ్నం ఖడ్గ పాణి రథా గచ్చత్ ఆశ్రమం భట రూపధృత్. ఒకనాడు ఒక రథంలో ఒక భటుడి రూపంలో వచ్చి గబగబా ఆశ్రమంలోకి వెళ్ళి ఒక కత్తి ఒకటి పట్టుకెళ్ళి ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఏమీ లేదండి, నాకు కొద్దిగా ఆపద వచ్చింది, ఈ ఖడ్గం నా దగ్గర ఉండకూడదు, కొన్నాళ్ళు మీ దగ్గర ఉంచండి, మళ్ళీ వచ్చి తీసుకుంటాను, జాగ్రత్త సుమా అని దాన్ని అక్కడ న్యాసంగా పెట్టాడంటే కొన్నాళ్ళు అక్కడ ఉంచామని చెప్పి తను వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఈయన ఏం చేశాడంటే ఆయన మళ్ళీ వచ్చి కత్తి ఎప్పుడు అడుగుతాడు అని తపస్సు చేసుకుంటూ ఆ కత్తి అరణ పట్టుకుపోతారేమో దాని మీద చెయ్యేసి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ కత్తికి ఒక ప్రవృత్తి ఉంది, అది రౌద్ర ప్రవృత్తితో కూడుకుని ఉంటుంది కత్తి అన్నది. ఆ గుణం ఈయనలోకి వచ్చింది. ఈయన మెల్లిగా దర్భల కోసం వెళ్ళినా కందమూలాలకు వెళ్ళినా కత్తి అట్టుకు తిరగడం మొదలెట్టాడు. ఈ కత్తి చేతిలో ఉంది కాబట్టి ఇంకా అక్కర్లేనివన్నీ కొయ్యడం, తరగడం, నరకడం, చంపడం, ఇది చింత చివరికి ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే అతను అందరినీ బాధ పెట్టి హత్యలు చేసి దొంగతనాలు చేసి పనికొచ్చేటటువంటి స్థితిలో, అలాంటి స్థితిలో అంటే దొంగతనాలు చేసి బ్రతికేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకుని తపస్సుని భగ్నం చేసుకున్నాడు. అక్కరలేనటువంటి ఒక ఆయుధాన్ని దగ్గర ఉంచుకున్నంత మాత్రం చేత ఒక వ్యక్తి తపోభ్రష్టుడయ్యాడు. రామ మీకెందుకు ఈ ధనస్సు? కాబట్టి ఈ ధనుర్బాణములను మీరు దగ్గర ఉంచుకోకండి. ఒక్కొక్క వస్తువు దగ్గర ఉంటే ఆ వస్తువు యొక్క ప్రభావం మనిషి మీద పడి ఆయన యొక్క మనస్సు మారుతుంది అని సీతమ్మంది. ఇది హితబోధ కాదు. స్నేహాచ్చ బహుమానాచ్చ స్మరయేత్వాం నశిక్షయే. నేను మీ ఎందున్న ప్రీతితో ఈ మాట చెప్పాను, మీరు ఆలోచించి ఎలా చెయ్యాలనుకుంటే అలా చెయ్యండి. అంటే రాముడు నవ్వి అన్నాడు, క్వచ శస్త్రం క్వచ వనం క్వచ క్షాత్రం తపక్వచ. ఎందుకండి ఈ ధనస్సు? ఎందుకండి ఈ వనం? ఎందుకండి ఈ నారచీర కట్టుకోవడం? పరస్పర విరుద్ధమైన వాటితో తిరగడం ఎందుకు అని కదా సీతమ్మ రాముడితో అంది. ఆయన అన్నాడు, చూసి కిం తు వక్షామ్యహం దేవి త్వయైవోక్తమిదం వచః
క్షత్రియైర్ ధార్యతే చాపో నార్తశబ్దో భవేదితి. నీవు ఇత పూర్వం నాతో ఒక మాట అన్నావు సీత, గుర్తుపెట్టుకో. కింతు వచ్చామ్యహం దేవి తయైవోక్తమిదం వచః. ఏ మాట అన్నావు? ఏ క్షత్రియుడు చేతిలో ధనుర్బాణములను పట్టుకుంటాడో అక్కడ ఆర్తనాదము వినబడదు అన్నావు. క్షత్రియుడుగా పుట్టిన వాడికి ఒక ధర్మం ఉంది, ధనస్సు బాణములు చేత పట్టి ఇతరులను రక్షించాలి. నేను పుట్టిందే క్షత్రియుడిగా కాబట్టి నాకు క్షాత్ర ధర్మం ఉంది, నేను ధనుర్బాణములను చేత పట్టుకోవాలి. కాబట్టి క్షత్రియై ధార్యతే చాపో, క్షత్రియుడు పట్టుకోవలసినటువంటి ధనుర్బాణాలను పక్కన పెట్టేసి వాళ్ళందరూ ఆర్తనాదాలతో ఉంటే నేను తపస్సు చేసుకుంటూ కూర్చుంటాను, వనవాసం చేసుకుంటున్నాను, నేను ఎలా ఉంటాను? నా ధర్మం నేను నెరవేర్చద్దు. నేను ధర్మం కోసమే పుట్టాను సీత. కాబట్టి తేచార్తాదండకారణ్యే మునయ సంసృత వ్రతాహ మాం సీతే స్వయమాగమ్య శరణ్యాహ శరణంగతాహ. అసలు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కష్టమేమిటి అడిగి ప్రతిజ్ఞ చెయ్యాలి. అటువంటిది వాళ్లే నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి నమస్కారం చేసి నాకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వాళ్ళు నన్ను రక్షించమని అడిగారు. అటువంటప్పుడు నేను కాని రక్షించకపోతే నరమాంస భక్షకులై వాళ్ళ తపస్సుకి విఘ్నం చేస్తున్నటువంటి ఆ రాక్షసులని నిగ్రహించకపోతే నా క్షాత్రధర్మానికి అర్థం ఎక్కడుంది? నేను ధనుర్బాణాలు ఎలా పక్కన పెడతాను? కాబట్టి నేనొకసారి మాట ఇచ్చాను అంటే ఆ మాటకి కట్టుబడిపోతాను తప్ప ఎట్టి పరిస్థితులలోనూ కూడా మాట విడిచిపెట్టను. ఒకవేళ నేనన్న మాట కోసమని చెప్పి నిన్నే విడిచిపెట్టేయవలసి వస్తే, లక్ష్మణుణ్ణే విడిచిపెట్టేయవలసి వస్తే వదిలిపెట్టేస్తానన్నాడు. సంసృత్యత నశ్యామి జీవమాన ప్రతిశ్రవం మునినా మన్యథా కర్తుం సత్యమిష్టం హి మే సదా అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. ఇచ్చినటువంటి మాట నుంచి వెనక్కి వెళ్ళడం అనేటటువంటిది ఎప్పుడూ జరగదు. అందులో తాపసులైనటువంటి బ్రాహ్మణులకు ఇచ్చిన మాట నుంచి నేను వెనక్కి తిరుగుతానా? ఒక్కనాటికి అటువంటి పని జరిగేటటువంటిది కాదు. కానీ నువ్వు మమ స్నేహాచ్య సౌహార్థాత్, నా ఎందు ఉన్నటువంటి స్నేహము చేత సౌహార్థము చేత ఈ మాటలు చెప్పడం నీకు ఎంతైనా యుక్తంగా ఉంది, కాబట్టి నేను రాక్షస సంహారం చేస్తాను, బ్రాహ్మణుల్ని తాపసుల్ని రక్షిస్తాను. మీరు ఈ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సీతమ్మ అమాయకురాలి ఈ మాటం లేదు. అన్న మాటకి కట్టుబడి ఉంటాననేటటువంటి లక్షణాన్ని బాగా ప్రజ్వలింపచేసింది రామచంద్రమూర్తి అందు. ఈ మాటే రేపు రావణ సంహారం చేయిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న నిప్పురవ్వు ఉందనుకోండి, ఊది 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 దాని మీద ఊక వేసి దూది